దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యేసయ్య మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, బంధకములలో పడి ఉండటం అంటే రకరకాల శ్రమలు, రకరకాల ఆర్థిక ఇబ్బందులు, రకరకాల కుటుంబ సమస్యలు, వ్యాధులు, ఎటు చూచిన ఇబ్బందులు, ఎటు చూచిన మనస్సుకు నెమ్మది లేని పరిస్థితులు, ఇలాంటి వ్యతిరేకతల గుండా వెళుతూ కూడా విశ్వాసం కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, ప్రార్థనా జీవితం విడిచిపెట్టకుండా, దైవ సన్నిధిని మానకుండా, ఆయన్ని స్తుతించటం మానకుండా, ఆయన వాక్యం ధ్యానం చేయటం మానకుండా, ఇవన్నీ చేస్తూ విశ్వాసముతో అదే ఆసక్తి, అదే పట్టుదల, అదే నమ్మకం, దేవుడు తప్పక ఈ బంధకాల నుండి మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు తప్పక ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు తప్పక వ్యాధిని తగ్గిస్తాడు, దేవుడు తప్పక మా పరిస్థితులు మారుస్తాడు అని ఒక నమ్మకంతో విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నవారికే ఈ మాట చెప్తున్నాడు, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని. రెండంతలుగా మేలు చేస్తాను అంటున్నాడు ఎవరికంటే, ప్రార్థన చేసుకుంటున్న వారందరికీ అనల, గుడికొచ్చే వాళ్ళందరికీ అనల, వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి అనల, రోజు దేవుణ్ణి రోజుకి 3 సార్లు 7 సార్లు స్తుతించే వారికి అనలనల. కానీ ఎవరికి వాగ్దానం చెప్తున్నాడంటే, భయంకరమైన బంధకాల్లో నుండి, కష్టాల్లో నుండి, సమస్యల్లో నుండి వెళుతూ కూడా విశ్వాసం కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, దేవుడు తప్పక మా పరిస్థితులు మారుస్తాడు, తప్పక మాకు మేలు చేస్తాడు, తప్పక మేము మంచి రోజులు చూస్తాం అని ఎవరైతే విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారో వారికి చెప్తున్నాడు రెండంతల మేలు చేస్తానని. అక్షరాల ఇది జరిగిందండి చాలామందికి, బైబిల్ గ్రంథంలో భక్తులకి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం యోగు భక్తుడే ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత మంచి సౌండ్ పరిస్థితులు ఉండేవాడండి, తూర్పు దిక్కునున్న జనులందరిలో యోబంత ఆస్తిపరుడు మరెవ్వరూ లేరు. అంత మాత్రమే కాదు, మంచి ఆరోగ్యవంతుడు, మంచి ఆరోగ్యవంతుడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతన్ని మెచ్చుకుంటూ అంటాడు, భూమి మీద ఉన్న భక్తులలో యోబు కంటే మంచివాళ్ళకి ఎవరు లేరు, అంత గొప్ప భక్తుడు, భక్తిలో నెంబర్ 1, ఆస్తిలో తూర్పు దిక్కునున్న వారందరిలో నెంబర్ 1, ఆరోగ్యంలో కూడా నెంబర్ 1, చక్కగా 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతుర్లు, మంచి పరిస్థితుల్లో ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బ మొదలైనవి తనకి, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ అరించుకుపోయినాయి కొద్ది రోజుల్లో, ఆరోగ్యమంతా క్షీణించిపోయి అస్తపంజనులాగా అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించటం మానలేదండి అతడు, దేవుణ్ణి ప్రార్థించటం మానలేదు అతడు, దేవుని సన్నిధిలో యథార్థంగా భక్తి చేయటం మానలేదండి. శ్రద్ధగా అదే ఇంట్రెస్ట్, అదే భక్తి, అదే నిరీక్షణ, అదే నమ్మకం, అలాగే దేవుని చూస్తూ దేవుడు మంచి చేస్తాడు, దేవుడు నేను కోల్పోయిన వాళ్ళ మధ్య తిరిగిస్తాడు, దేవుడు మంచి కార్యాలు నా పక్షాన్ని చేస్తాడు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటే జనమంతా వచ్చి తన అనేవాళ్ళు, పాపం అయిపోతుంది, నిదానంగా ఇక కొద్ది రోజులు మనిషి అయినా కొద్ది రోజులు చచ్చిపోతాడు అని అంటుంటే, ఆయన ఎంత గొప్ప నిరీక్షణ అంటే, ఆయన అనేవాడు నా విమోచకుడు, సజీవుడు, నన్ను విమోచించేవాడు సజీవుడైన దేవుడు, తప్పక నేను ఆయన కార్యాన్ని చూస్తాను, మరెవరో కాదు, నా కన్నులారా నేనే నా దేవుని కార్యాన్ని చూస్తాను నిరీక్షణతో చెప్పాడండి. అత
అతనంత గొప్ప నిరీక్షణతో చెప్పాడేమో దేవుడు అతని నిరీక్షణను సిగ్గుపడనివ్వలేదు అతడు ఏమైతే కలుగుతది అని నమ్మాడో అతడు నమ్మిన ప్రకారమే ముందు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మంచి ఆరోగ్యం తర్వాత ఆస్తినంతా ఇచ్చాడు కోల్పోయిన ఆస్తిని ఎంత ఆస్తో చెప్పన రెండంతల అధికంగా యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో మనం 12వ 10వ వచనంలో చూస్తాం 10వ వచనంలో రెండంతల అధికంగా యోబుకి ఇచ్చాడని 12వ వచనంలో ఎంత అధికం అక్కడ చెప్తాడండి ఏమేమి ఇచ్చాడో అక్కడ చెప్తాడు ప్రియ దైవ జనాంగమ ఇంత అధికంగా తనకిచ్చి అతడు మళ్ళీ కుమారులను కుమార్తెలను అతనికి 10 మందిని ఇచ్చి ఆ తర్వాత వీటన్నిటిని అనుభవించడానికి మంచి ఆరోగ్యం ఇచ్చి 140 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడండి ఎంత గొప్ప అదృష్టవంతుడు అతడు ఇంత అదృష్టవంతుని కలిసి రావడానికి గల కారణం ఏంటండి అంటే అతడు ఎన్ని కోల్పోయినా నిరీక్షణ కోల్పోలేదు ఈ రోజున సంఘాలలో చాలా మంది నిరీక్షణ కోల్పోతున్నారు ఎందుకంటే వారి నిరీక్షణ విశ్వాసం కోల్పోవడానికి గల కారణం విశ్వాసంలో తరిగిపోవడానికి గల కారణం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు వాళ్ళకు వస్తున్న వ్యాధులు కావచ్చు వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు కావచ్చు ఒక్కసారి యోబును ఒక ఉదాహరణ పెట్టుకోండి ఆయనకు వచ్చిన కష్టాల ముందు మన కష్టాలు ఏపాటివి ఆయనకి తగిలిన దెబ్బల ముందు మనకు తగిలిన దెబ్బలు ఏపాటివి అంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా విశ్వాసం కోల్పోలేదు నిరీక్షణ కోల్పోలేదు యోబు అందుకే యోబుకు రెండంతల అధికం ఇచ్చి వాటన్నిటిని అనుభవించే 140 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు ఈ రోజున మనకు కూడా ఇస్తాడు కనుక మీ నిరీక్షణ కోల్పోవద్దు నేను కొంతమందిని మెచ్చుకుంటున్నాను ఈ వాగ్దానం నిరీక్షణతో వింటున్నారే మిమ్మల్ని దేవుని పేరట దైవజనునిగా మెచ్చుకుంటున్నాను మీరు మీ భక్తిని కోల్పోలేదు మీ నిరీక్షణ కోల్పోలేదు మీ విశ్వాసాన్ని కోల్పోలేదు తప్పక దేవుడు మాకు మేలు చేస్తాడు తప్పక మా పరిస్థితులు మారుస్తాడు తప్పక మా ఆర్థిక ఇబ్బందులు తీసేస్తాడు తప్పక ఈ వ్యాధిని తగ్గిస్తాడు తప్పక మా దేవుడు మంచి కార్యాలు మా జీవితంలో చేస్తాడు అనే నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు మీలో చాలా మంది ఉన్నారు మిమ్మల్ని అందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను అలనాడు యోబు జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి రెట్టింపుగా ఇచ్చిన దేవుడు మీరు కోల్పోయిన దానికి రెట్టింపుగా మీకు ఇచ్చి మిమ్మల్ని ఆనందపరచునుగాక మీ నిరీక్షణ సిగ్గుపడదు నమ్మండి మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు ఆయన ఖచ్చితంగా మనందరి వినికిల్లో ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం భయంకరమైన సమస్యలతో కొట్టబడుతూ వ్యాధులతో కొట్టబడుతూ నలిగిపోతూ మనశ్శాంతి కోల్పోతూ ఎన్నో ఇబ్బందులు గుండా ఎన్నో ఇబ్బందులు గుండా పయనించేస్తున్న మీ ప్రియభక్తుల పక్షాన మీ దీనదాసునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఎన్ని కోల్పోయినా వారు నిరీక్షణ విశ్వాసం కోల్పోలేదు తండ్రి నీ బిడలకు తిరిగి మరలా వారు కోల్పోయిన వాటికి రెండంతలుగా మీరు అనుగ్రహించండి ఎవరైనా ఒకటి అరా నిరీక్షణ కోల్పోయి విశ్వాసం కోల్పోయి నిరాశగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి కూడా విశ్వాసం అభివృద్ధి పొందించండి నిరీక్షణతో ఎదురు చూచి అద్భుతాలు చూచే భాగ్యం నీ బిడలకు మీరు ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ